శ్రీ కాళికాదేవి తాంత్రిక జ్యోతిష్యాలయం ప్రధాన తాంత్రిక కాళికాదేవి ఆరాధనలు పీకే శాస్త్రి గారు మీ జీవితంలోని అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతారు పురుషుల వశీకరణం భార్యాభర్తల వశీకరణం ప్రేమ వశీకరణం చేయబడదు రష్మిక కెరీర్ ప్రస్తుతం మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతోంది ఆమె నటించిన ప్రతి చిత్రం కూడా మంచి విజయాన్ని అందుకుంటూ ఆమెకి ప్లస్గా మారుతోంది అయితే పుష్ప సినిమాలో ఒకేసారి పాన్ ఇండియా లెవెల్తో పేరు సంపాదించుకుంది అయితే మొదట చలో సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది రష్మిక మొదట కన్నడలో ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆ తర్వాత టాలీవుడ్లోనే సెటిల్ అయిపోయింది అలా ప్రస్తుతం ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది ముంతగుమ్మ అంచలగా ఎదుగుతూ తన కెరియర్ అమాంతం పెంచుకుంటూ స్టార్ హీరోల సరసన కూడా నటించింది ఇక ఆమె నటించిన ప్రతి సినిమా కూడా బ్లాక్ బస్టర్ విజయం సాధించడం జరిగింది ప్రస్తుతం పుష్ప టూ కి సంబంధించి సినిమా షూటింగ్లో చాలా బిజీగా ఉంటుంది అంతే కాకుండా బాలీవుడ్లో కూడా రెండు మూడు చిత్రాలు నటిస్తోంది ఈ సినిమాలు కొర్ర త్వరలో విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం ఇలా షూటింగ్స్ అన్ని చిత్రాలు జరుపుకుంటున్న నేపథ్యంలో మరో క్రేజీ స్టార్ మూవీకి అవకాశం వచ్చినట్టు సమాచారం అదేంటంటే ట్రిపుల్ ఆర్ చిత్రం కారణంగా అవుతూ వస్తున్న సినిమాలని డైరెక్టర్ కొటార్చివా శివ కాంబినేషన్లో ఎన్టీఆర్ థర్టీ సినిమాని తెరకెక్కించడం అయితే ఆ తర్వాత సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ ఆలియాభట్ నడుస్తుందనే వార్తలు వచ్చాయి కానీ ఇటీవల రణబీర్ని వివాహం చేసుకునడంతో ఈ సినిమాపై పెద్దగా ఆసక్తి చూపలేదన్నట్టు వార్తలు వస్తున్నాయి అయితే దీంతో చిత్రం మేక సామాస్థానంలో రష్మికని సంప్రదిస్తున్నట్టుగా సమాచారం త్వరలోనే అందుకు సంబంధించి పూర్తి వివరాలు చిత్ర బృందం ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది